వ్యభిచారం చేస్తూ కొంతమంది విటులతో పాటు దొరికిపోయి ఆ తర్వాత సినిమా అవకాశాలను పోగొట్టుకున్న శ్వేతాబాసు ప్రస్తుతం ఖాళీగా ఉంది. మిక్సర్ పొట్లం అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించాలనుకుంది. ఆ సినిమా కాస్త అటర్ఫ్లాప్ కావడంతో శ్వేతను హీరోయిన్గా పెట్టి సినిమా తీయాలంటే డైరెక్టర్స్ భయపడిపోతున్నారంట. కొత్త బంగారు లోకం సినిమా ద్వారా యువ ప్రేక్షకులను బాగా చేరువైన శ్వేతాబాసు వ్యభిచారం కేసుతో చెడ్డ పేరు తెచ్చుకుంది. సినిమా అవకాశాలు లేక తీసిన సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో శ్వేత అయోమయంలో పడిందట. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కొంతమంది దర్శకులను కూడా అడిగారట. అయితే శ్వేత ముఖం మీదే దర్శకులు మీతో సినిమా తీయమని తెగేసి చెప్పేశారట. కొంతమంది డైరెక్టర్స్ మరీ ఒక్క అడుగు ముందుకు వేసి మసాలా సినిమాలు తీస్తామని చెప్పేశారట. ఆలోచించుకున్నాక చివరకు ఇక మసాలా సినిమాల్లో నటించడం మంచిదన్న నిర్ణయం కూడా శ్వేత తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేన్యూస్ తెలుగు ఛానల్.